కోనరావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యాబోధనకు ఉపాధ్యాయులు కరువయ్యారని ఏబీవీపీ ప్రతినిధులు ఆరోపించారు. పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ హాస్టల్స్ కన్వీనర్ మరవని రంజిత్, కస్తూరి కార్తీక్, ప్రకాష్ నాయక్, మధు, గౌతమ్, నాగరాజు, యశ్వంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు వెంటనే కల్పించాలి, మౌలిక వసతులు వెంటనే కల్పించాలి, కల్పించాలి. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి. రావాలి రావాలి డీవో రావాలి, రావాలి రావాలి డీవో రావాలి, రావాలి రావాలి డీవో రావాలి, రావాలి రావాలి కలెక్టర్ రావాలి, రావాలి రావాలి కలెక్టర్ రావాలి, రావాలి రావాలి కలెక్టర్ రావాలి, రావాలి టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. మౌలిక వసతులు వెంటనే కల్పించాలి, కల్పించాలి. మౌలిక వసతులు వెంటనే కల్పించాలి, కల్పించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి. హాస్టల్ పాఠశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి. టీచర్లు వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. టీచర్లను వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. హాస్టల్ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి, కల్పించాలి. హాస్టల్ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి, కల్పించాలి. గిరిజన ఆశ్రమ పాఠశాల, ఇక్కడ స్టడీ చెప్తలేరు, నా సబ్జెక్టులు జరుగుతలేవు, బాత్రూమ్లు అవి సరిగ్గా లేవు, రెండు బాత్రూమ్లే పనిచేస్తున్నాయి, ఇంకా నల్లలు ఇవేం మంచిగా జరుగుతలేవు. సార్లు బాగా ముగ్గురు వేస్తారు, ఇంకా నాలుగు సబ్జెక్టులు సార్లు అస్సలు వస్తాయి. అన్నం అన్నంలో పురుగుల రాళ్ళు ఇవి వస్తున్నాయి, మళ్ళా నల్ల నీళ్ళు అవే. ఒకటి దానం చేసుడు, మళ్ళా పొగ దోమలు ఇవన్నీ వస్తున్నాయి. రాత్రి వాన పడ్డప్పుడు రూమ్లలోకి వస్తున్నాయి, కిటికీల నుంచి పొగ దోమలు ఇవి అన్నీ వస్తున్నాయి. కిటికీలు మంచిగా లేవు, పడుకునేటందుకు బెడ్లు సరిగ్గా లేవు, నట్లు లూజ్ లూజ్ ఉన్నాయి, అన్ని బెడ్లు ఊగుతున్నాయి, డోర్స్ ఒక్కొక్కటి ఇరిగిపోయేటట్లు ఉన్నాయి. వర్షం పడితే మొత్తం ఫిల్టర్ వాటర్ లేదు, అప్పుడప్పుడు పురుగుల కడుపు నొప్పి అంత వస్తుంది, మళ్ళీ జ్వరం ఇట్లా వస్తున్నాయి, నిద్ర పడతలే, నైట్ సరిగ్గా కళ్ళు మండుతున్నాయి, అప్పుడు వల్ల దోమలు ఇవన్నీ వస్తున్నాయి. అన్నంలో కూడా అన్నం కూడా మంచిగా ఒక్కొక్కసారి ఉండలేదు. గిరిజన ఆశ్రమ పాఠశాల కొనరావుపేట హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు బాత్రూమ్స్ 150 మంది ఉండి రెండే బాత్రూమ్ నడుస్తున్నాయి, వాటర్ ట్యాంక్ చూస్తే మొత్తం లోపల ఇదవుతుంది. మాకేమో రాత్రి అయితే మొత్తం పొగ వస్తుంది, అన్నం తిన్న తర్వాత కొందరికి కడుపు నొప్పులు వస్తుంది, అన్నంలో పురుగులు వస్తున్నాయి, బండలు వస్తున్నాయి, వాళ్ళు బెడ్లు లేవు, కిటికీలు లేవు, వాన కొట్టినప్పుడు మొత్తం రూమ్లలో నీళ్ళు వస్తున్నాయి. మాకు టీచర్ ముగ్గురే వస్తున్నారు, నాలుగు పీరియడ్లు జరుగుతలేవు. ఏ పీరియడ్ జరుగుతుంది, ఎంతమంది ఉండాలి, ఏ పీరియడ్ మీకు ఎన్రోల్ అయ్యారు నడవక? 3 నెలలు అవుతుంది. ఏ సబ్జెక్టులు? మ్యాథ్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ,
ఫిజికల్ సైన్స్ బయాలజీ ఈ నాలుగు లేవు. రాలేవా? ఇవన్నీ క్లీన్ ఉన్నాయా? మంచిగా బయట జీనే ఉన్నాయి క్లీనిక్.